వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాలుగా పార్టీ స్థాపించినప్పటి నుంచి పనిచేసుకుంటూ రావడం జరిగింది. 2014లో కూడా ఈ రోజుకి కూడా మాకు ఏ రకమైన అవకాశం కూడా పార్టీలో స్థానం కల్పించడం జరగలేదు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అసలు పార్టీలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ కానీ పాలిటిక్స్లో వెళ్ళడం కానీ చేయలేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటరు ఒక మహిళను అక్కడ నిలబెట్టడం చాలా అవమానంగా భావించాను. నేనైతే ఏమాత్రం పాలిటిక్స్లో అనుభవం లేని వ్యక్తులు తీసుకొచ్చి 20 ఇయర్స్ 25 ఇయర్స్ కష్టపడిన వ్యక్తుల ముందు మీరు వారితో కలిసి పనిచేయండి అంటే అది డైజెస్ట్ కాని విషయం అండి నాకైతే. సో ఆమెని జస్ట్ మామూలుగా ప్రజెంట్ చేశారేమో అనుకున్నాం, బట్ తననే ఫిక్స్ అయిపోతారన్న విషయం మాకు తెలీదు. కనీసం వాయిస్ కూడా ఇవ్వలేని పార్టీలో ఎంతమంది బ్యారర్స్ ఉన్నారు, ఎప్పుడు పార్టీ స్థాపించారు, అసలు వైఎస్ఆర్ పార్టీ ఎలా స్టార్ట్ అయిందనే విషయం కూడా తెలియనోళ్ళని తీసుకొచ్చి కొత్తగా టికెట్లు ఇప్పించడం, కొత్త కొత్త వారిని తీసుకొచ్చి మమ్మల్ని అవమానపరచడం నాకైతే చాలా బాధ అనిపించింది. సో ఈ పరిణామం జీర్ణించుకోవడం నాకు ఇష్టం లేని సమయంలో పార్టీకి రాజీనామా చేయడానికి మీ అందరినీ ఆహ్వానించాలి. కార్యకర్తలు మమ్మల్ని నమ్ముకుని మా కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా కుటుంబాలు నిర్మలా కుమారి చేస్తుంది ఖచ్చితంగా ఒక డైనమిక్ లీడర్, తిను నిస్వార్థ పర్రాలు. ఎక్కడ ఏదున్నా సరే మా హస్బెండ్తో సహా మేము పనిచేసామండి. రీసెంట్లీ మా హస్బెండ్ని కూడా కోల్పోయి ఉన్నాను నేను, తను కూడా 20 ఇయర్స్ నాతో పాటు భార్యాభర్తలుగా మేము కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మేము ఈ పరిణామం ఇంకా మా కార్యకర్తలు ఎవరికి చెప్పడం జరగలేదు. రేపు దినాన మళ్ళీ మేమంతా కూర్చుని వారి ఉద్దేశాన్ని వారి అభిప్రాయాన్ని తీసుకుని మేము ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాం.